ఏపీలో హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ కారుపై దొండగులు కాల్పుల నేపథ్యంలో పాతబస్తీలో పోలీసుల నిఘా పెంచారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలోని చార్మినార్, మదీనా, పత్తర్గట్టి, గుల్జార్ హౌస్, అలాగే షెహ్రాన్ మార్కెట్, లార్డ్ బజార్, మక్కా మసీద్, కిల్వట్, లాల్ దర్వాజా, చత్రినాక్, చాంద్రాయణగుట్ట, హుస్సేన్ అలం, సాలిబండా, ఫలక్నుమా, యాకుత్పురా, రైన్ బజార్, శాస్త్రీనగర్, ధనమ్మ జోపిడి ఇతర ప్రాంతాలలో పోలీసులు బందోబస్తు ఉంది. ఆయా ప్రాంతాల్లో దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు వ్యాపారులు. పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సౌత్ జోన్ ఇన్ఛార్జ్ డీసీపీ భూపాల్ ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెంచారు. రెడ్డిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీలో హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ కారుపై దొండగులు కాల్పుల నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు నిఘా పెంచారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పాతబస్తీలోని చార్మినార్, మదీనా, పత్తర్గట్టి, గుల్జార్ హౌస్, షెహ్రాన్ మార్కెట్, లార్డ్ బజార్, మక్కా మసీద్, కిల్వట్, లాల్ దర్వాజా, చత్రినాక, చాంద్రాయణగుట్ట, హుస్సేన్ ఆలం, సాలిబండా, ఫలక్నుమా, యాకుత్పురా, రైన్ బజార్, శాస్త్రీనగర్, ధనమ్మ జోపిడి ఇతర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఉంది. ఆయా ప్రాంతాల్లో దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు వ్యాపారులు. పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సౌత్ జోన్ ఇన్ఛార్జ్ డీసీసీ భూపాల్ ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెంచారు.